అందరికీ నమస్కారం. ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఆ గణనాథుని మేము ఎంత సింపుల్గా పూజ చేసుకున్నామో చూపించబోతున్నానండి. ఎర్లీ మార్నింగ్ రొటీన్, తడిగుడ్డ వేసి ముగ్గు పెట్టేశాను. ప్రసాదాల కోసం ఒక పక్కన గిన్నెలోనేమో, ఉండ్రాళ్ళ కోసం మరో పక్కన గిన్నెలోనేమో, బెల్లం తాలికల కోసం వాటర్ వేస్తున్నాను. ఈరోజు బెల్లం తాలికలు చేస్తారు, పాల తాలికలు చేస్తారు, పాలతో ఉండ్రాలు చేస్తారు. కానీ మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, మా అమ్మగారింట్లో మా అత్తగారింట్లో కూడా బెల్లం తాలికలు చేస్తారు. అదే అలవాటుగా ఈరోజు కూడా నేను బెల్లం తాలికలు చేస్తున్నానండి. దానికోసం వాటర్ మరుగుతున్నప్పుడు తాలికలు కొంచెం స్వీట్ ఉండడం కోసం బెల్లం వేశాను. పిండిని ఉక్కబెడుతున్నాను. పిండి ఫస్ట్ ఉక్కబెట్టుకొని చల్లారిపోకుండా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఈ లోపల మిగిలిన ప్రిపరేషన్స్ చేసుకున్నాను. ఈ లోపల ఈ పక్కన కూడా నీళ్లు మరిగిపోయి రవ్వ వేసేసి కలిపేసి మూత పెట్టి ఉడికించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండ్రాలు చేసేసి ఇలా ఒక ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు వేసి ఒక ప్లేట్ నుంచి ఇందులోకి ఉండ్రాలు వేసి ఒకసారి ఆవిరి పడుతున్నాను. జస్ట్ ఒక 5 to 7 minutes ఆవిరి పడితే సరిపోతుంది. ఇలా ఒక కడాయి నుంచి ఇందులోకి నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ పచ్చిశనగ పప్పుని రాత్రి నానబెట్టి ఉంచుకున్నానండి. రాత్రి నానబెట్టిన పప్పుని వాటర్ అంతా మార్నింగ్ ఫిల్టర్ చేసి క్లాత్ మీద వేసి తడి లేకుండా ఆరనిచ్చి ఇలా ఆయిల్లో కానీ లేదా నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుంటారు. నేను మాత్రం నెయ్యిలోనే ఫ్రై చేశాను. ఇలా మనకి ఎన్ని వాయిలు వస్తాయని వాయిలు, నాకు 2 వాయిలకు వచ్చింది నానబెట్టుకున్న పప్పు. ఒక కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే ఒక కప్పు వరకు పంచదార పడుతుంది. ఇలా ఒక పాన్లోకి పంచదార వేసి కొంచెం వాటర్ వేసి షుగర్ జస్ట్ మెల్ట్ అవ్వాలంటే పాకం రావాల్సిన పని లేదు. ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ని, చిటికినంత ఉప్పుని, ఇలాచి పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగిన వెంటనే శనగపప్పు పొడిని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై చేసాం కదా, ఆ చిన్న చిన్న పలుకులు సాఫ్ట్గా రావాలంటే ఈ వాటర్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుని ఈ నేతిలో అయితే మనం ఫ్రై చేసుకున్నామో శనగపప్పుని, ఆ నేతిని కూడా లాస్ట్లో ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి బాదం జీడిపప్పును చిన్న చిన్న పలుకులు కట్ చేసుకుని ఇందులో వేసుకుని మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలు లడ్డు కావాలి ఇన్స్టెంట్గా అని అడిగితే బయట నుంచి తెచ్చిపెట్టే కంటే ఇలా మనం సింపుల్గా చేస్తే తినడానికి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వీటిపైన జీడిపప్పును కానీ బాదం పప్పును కానీ పైన పెట్టి గార్నిష్ చేస్తే బాగుంటుంది. నేను జీడిపప్పును పెట్టి గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, సింపుల్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చిన్న లడ్డు ప్రిపేర్ చేశాను, ఇది వినాయకుడి చేతిలో పెడదామని. నెక్స్ట్ నేను పాయసం చేస్తున్నాను. పాన్లోకి ఘీ వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసేసిన తర్వాత అదే ఘీలోకి సేమియా వేసి రోస్ట్ చేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా వేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి, కానీ ఈ బిజీ టైంలో హడావిడిలోని ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలంటే సగ్గుబియ్యం అయితే ముందే నానబెట్టి దాన్ని ఉడికించాలి. అంత పని అంటే టైం పడుతుంది కదా, అందుకే ఉత్తి సేమియా పాయసం చేస్తున్నాను ఈజీగా అయిపోతుందని. ఇలాచి పౌడర్, షుగర్, పాలు అన్నీ మిక్స్ చేసి కాస్త పలచగా చేశాను. ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. మనం గట్టిగా ముద్దలాగా కావాలనుకుంటే పాలు తక్కువ పోసుకోవాలి, పలచగా కావాలి అనుకుంటే పాలు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఐదొక వంటకం కోసం శనగపప్పులో గుప్పిడి శనగపప్పు ఉంచి ఉడికించి ఉంచుకున్నానండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే ఇందులోకి బెల్లము, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేస్తున్నాను. బెల్లం తాలికల కోసం ప్రిపేర్ చేసుకున్న ఉక్కపెట్టుకుని ఉంచుకున్న బియ్యపిండిని కొంచెం ముద్దను తీసి పక్క నుంచి ఇలాగా రౌండ్గా చేసి ఇందులోకి శనగపప్పు ముద్దను ఉంచి ఒక సైడ్కి క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని ఒకసారి ఆవిరి పట్టి జిల్లేడికాయలు ప్రిపేర్ చేస్తున్నాను. తాలికల కోసం పిండి ఉక్కపెట్టుకున్నాను కానీ తాలికలు ఇంకా ప్రిపేర్ చేయలేదు కదా, ఇప్పుడు లాస్ట్లో దీన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద గిన్నె, అందులోకి వాటర్ వేసి అందులోకి బెల్లం సరిపడా వేసుకుని పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి కొంచెం వేశాను, జంతకలు పడుకుంటుంది కదా, అందులో వేసి ఉక్కబెట్టి ఉంచిన బియ్యపిండి ముద్దను అందులో వేసి ప్రెస్ చేసుకుని బాల తాలికలు ప్రిపేర్ చేశాను. లాస్ట్లో కొంచెం నెయ్యి, జీడిపప్పు పలుకులు వేశాను. ప్రసాదాలు రెడీ, మేము రెడీ. నేను ప్రసాదాలు చేసే లోపల మా వారు పాలవెల్లిని ప్రిపేర్ చేశారు, మా వారు పిల్లలని. ఇప్పుడు గణపతి నుంచి కింద బియ్యం వేసి పైన గణపతి నుంచి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని రెడీ చేస్తున్నాను. నేను తయారు చేసిన ఆ చిన్న లడ్డూను స్వామివారి చేతిలో పెడుతున్నాను. స్వామివారిని సింపుల్గా రెడీ చేశాము.
ఇలా పండగలప్పుడు అమ్మవారిని కానీ స్వామివారిని కానీ మనకి శక్తి కొలిది రెడీ చేసుకొని మన శక్తి కొలిది ప్రసాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్లోని ముందు వీడియోస్ కూడా చూడండి. మీ ఇంటి అమ్మాయిలా ఆదరిస్తారని కోరుకుంటూ మీరమ్మ మా వాడు ఒక చిన్న పాట పాడాడు వినండి. Mm-hmm.